నమస్తే, పొలిటికల్ వైస్ స్వాగతం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ భువనగిరి అభ్యర్థిగా ఉన్నటువంటి బూర నర్సయ్యగౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి భువనగిరిలో ఉన్నటువంటి రాజకీయాలు, వారికి టికెట్ ఎట్లా వచ్చింది, గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అవన్నీ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ముందుగా పొలిటికల్ వైస్ నుంచి మీకు అభ్యర్థిత్వం వచ్చేందుకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సతీష్. సార్ ఎట్లా సార్ భువనగిరిలో, అంటే మీరు లాస్ట్ టైం 5,000 ఓట్లతో ఓడిపోయారు కదా, మళ్ళీ 5,000 కలిసి వస్తాయని అనుకుంటున్నారు ఈసారి? అంటే ఈసారి ఏంటంటే ప్రజలు ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది, అంటే మేము తప్పు చేశామని గిల్టీ ఫీలింగ్ ఉంది. ఓకే, దాంతో ఏంటంటే పార్టీలకు అతీతంగా అందరూ, అరే పాపం డాట్ సాప్ సౌమ్యుడు, 1 రూపాయి కరప్షన్ చేయడు, అందరితో మంచుకుంటాడు, ఇంత అభివృద్ధి చేశాడు. నిజంగా చెప్పాలంటే నేను ఛాలెంజ్ చేయగలను అని ఓపెన్ డిబేట్లో. ఈరోజు నేను ఒక టర్మ్లో 9,000 కోట్ల నిధులు, నవరత్నాలు సింపుల్. అంటే ఈరోజు మన హైదరాబాద్ నుంచి స్టార్ట్ కాగానే ఫస్ట్ మనకి బీబీనగర్ ఎయిమ్స్ వస్తుంది. ఓకే, అది నా శ్రమ పూర్తిగా. అక్కడ బీజేపీ గవర్నమెంట్ అయినా కూడా అక్కడ నాకున్నటువంటి డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ యాజ్ అ డాక్టర్ నాకున్న సంబంధాలు, నడ్డా గారితో నేను ఏర్పరచుకున్నటువంటి సంబంధాలు, మోడీ గారితో ఉన్నటువంటి సంబంధాలతో, ఎందుకంటే నాకు కాన్స్టిట్యూన్సీ ఇంపార్టెంట్, నాకు రాజకీయాలు కాదు, తెచ్చాను. ఈరోజు హైదరాబాద్ నుంచి ఎయిమ్స్కి వస్తున్నారు. 220 ఎకరాల్లో ఒక హెడ్ మెడికల్ హబ్ అయింది. రెండోది, నేను ఎప్పుడు నమ్ముతాను, విద్యా వైద్యం ఈ సమాజానికి 2 కండ్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి కేంద్రీయ విద్యాలయ భువనగిరిలో తెచ్చాను. భువనగిరిలో, ఆల్రెడీ 2016లో. ఇంతవరకు మరి కేంద్రీయ విద్యాలయం లేదు భువనగిరి పార్లమెంట్లో, ఎవరు లేదు, ఒక సింగిల్ కూడా లేదు. కొద్ది కాల్చే 2-3 ఉన్నాయి, అంటే వాళ్ళు వైఫల్యమే కదా. అదేవిధంగా పాస్పోర్ట్ కేంద్ర, మీరు గమనించండి, గతంలో పాస్పోర్ట్ కావాలంటే సికింద్రాబాద్ రైల్వే, నాకు కూడా గుర్తుంది, మేము అంటే బీఐపీ కానప్పుడు ఆ రోడ్డు మీద నిలబడి వెయిటింగ్ చేసి అపాయింట్మెంట్ కొరకు. కానీ భువనగిరిలో పాస్పోర్ట్ కేంద్రం ఉంది, హైదరాబాద్ వాళ్ళు వచ్చి భువనగిరిలో పాస్పోర్ట్ కేంద్రాలు తీసుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అంటే 2019 వరకు 2,400 కిలోమీటర్లు కొత్త జాతీయ రహదారులు వస్తే 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు కేవలం భువనగిరి పార్లమెంట్లో తెప్పించింది. మొత్తం ఈ సెగ్మెంట్ ఓన్లీ సెగ్మెంట్లో, అది సూర్యాపేట, జనగాము, దుద్దేడ, అది చర్యాల కానీ లేదా రాయగిరి నుంచి వరంగల్ కానీ జనగాం వరకు కానీ. అదేవిధంగా కొత్త గ్రీన్ఫీల్డ్ సిమెంట్ రోడ్డు, తెలంగాణ రాష్ట్రంలో మొదటి సిమెంట్ రోడ్డు, మన నకరకల్ నుంచి మన తుంగతుర్తి, మద్దిరాల, తానంచర్ల, ప్లస్ అదే కాకుండా జాజిరెడ్డిగూడెం నుంచి. అదే కాకుండా నేను కొత్త ఒక సెంటిమెంట్తో ప్లే చేసి యాదాద్రి భద్రాద్రి రోడ్డు అని భారత్మాల స్కీమ్ కింద మన గౌరెల్లి ఓవర్ఆర్ దగ్గర నుంచి గ్రీన్ఫీల్డ్ కొత్త, అక్కడ రోడ్డే లేదు, వలిగొండ మీదుగా మన తిరుమలగిరి, తొర్రూరు, మహిబాబాద్, కొత్తగూడెం, భద్రాద్రి, భద్రాచల్. సో దీంతో ఏంటంటే మనకు తెలంగాణ భువనగిరిలో టూరిజం సంపద పెరిగింది. ఇదివరకు 3 లక్షలు 4 లక్షల ఎకరం ఉన్నది, ఈరోజు 50 లక్షల కోట్ల రూపాయలు. అదేవిధంగా MMTS, ఎందుకంటే యాదాద్రి టెంపుల్ సిటీ అవుతుంది, దానికి కావాలని వితిన్ 60 డేస్ శాంక్షన్ చేయించాను. కాలేదు ఇంకా, ఇది ఫస్ట్ ఫేజ్. అయితే దురదృష్టవశాత్తు మన రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి కూడా దాని 1/3 ఉండే, వాళ్ళు కేసీఆర్ గారు ఇవ్వపడంతో ఉంది. ఇప్పుడు నేను బీజేపీలో జాయిన్ అయినాక 100% ఫండింగ్ కేంద్ర ప్రభుత్వంతో శంకుస్థాపన చేయించడం జరిగింది. అదే కాకుండా నేను ఈ కులవృత్తులకు ఉంటాయి కదా, మన పెంబర్తిది చాలా ఫేమస్, 2 కోట్లతో స్ఫూర్తి కింద బ్రాస్ ఇండస్ట్రీ, మోత్కూరి హ్యాండ్లూమ్ కస్టర్కు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించు, చిరియాల పెయింటింగ్ అని చాలా ఫేమస్, ఎక్కడ ఎయిర్పోర్ట్లు అక్కడ ఉంటుంది, ఆ మరుగుపడుతున్న కళని మళ్ళీ పైకి తెచ్చి ఒక చర్యలో పెయింటింగ్ భవన్ ఏర్పాటు చేసిన, పోచంపల్లిలో భవన్ ఏర్పాటు చేసిన, అదే మన తాటి పరిశ్రమ కొరకు మన కొండపల్లిలో, మల్లెపల్లిలో ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసిన. ఇదే విధంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఫస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ మన భువనగిరిలోనే. ఓకే, ఇది దండమల్కాపూరు 400 ఎకర్స్, ఇప్పుడు మీరు ఒక్కసారి పోండి అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికే 100 పరిశ్రమలు వచ్చినాయి దాదాపు. అదేవిధంగా మనకు కొంగరకలంలో నేను ఎంపీ కాకముందు 300 ఎకరాలు ఆదిబట్లలో ప్రైమ్ ల్యాండ్,
ప్రైమ్ ల్యాండ్, దాన్ని ఏం చేశారంటే ఒక అందరు సిండికేట్ అయ్యి రైస్ హబ్ అనే పేరు మీద అందరూ కబ్జా చేయడానికి ప్లాన్ చేశారు. నేను వచ్చిన తర్వాత గ్రామస్తులందరూ వ్యతిరేకించారు. వ్యతిరేకించి మాకు రైస్ హబ్ ఏంటి సార్, ఇక్కడ రైస్ ఎక్కడ పండుద్ది ఇబ్రహీంపట్నంలో అని చెప్తే, నేను కూడా చాలా 6 నెలలు పోరాటం చేసి దాన్ని క్యాన్సిల్ చేపించాను. ఆ ప్రభుత్వ భూమిని ఫ్రీ చేసినాక ఇప్పుడు ఫాక్స్కాన్ ఏదైతే ఉందో 3000 కోట్లతోని యాపిల్ కంపెనీ ఉంది కదా, అది అక్కడ ఏర్పడింది. అంటే ఒక విధంగా సాటిస్ఫాక్షన్, ఒక డాక్టర్ నుంచి ఎంపీ అయినందుకు బూరు నర్సయ్య గౌడ్ ఇచ్చేసాడు. ఎందుకు ప్రజలు ఫీల్ అవుతున్నారు అంటే, నా ముందర ఒక ఎంపీ ఉన్నారు, చెప్పడానికి ఏముంది. అదే విచిత్రం ఏంటంటే, ఆ రోజు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్, 2010లో 6 ఎయిమ్స్ కొత్తగా ఇచ్చారు. నాకు ఇంకా గుర్తుంది, గులాం నబీ ఆజాద్ హెల్త్ మినిస్టర్, కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఎంపీ కూడా కాంగ్రెస్. నేను ఇక్కడ ఉన్న ఎంపీలందరికీ లెటర్ రాశాను, కాంగ్రెస్ ఎంపీలకు. కిరణ్ కుమార్ రెడ్డిని పర్సనల్గా కలిసి చెప్పాను, సార్ ఇది వస్తుంది, మీరు సొంత గవర్నమెంట్ తెలంగాణ ఉద్యమాలు ఇవన్నీ సరే పక్క పెట్టడం, మీరు తెలంగాణ కాకుండా కనీసం ఆంధ్రప్రదేశ్ కన్నా తెప్పించుకోండి, వస్తుంది. 31 ఎంపీలు మనం, మన ఎంపీలతోనే కదా యూపీఏ మీ గవర్నమెంట్ నడిచేది. నో రెస్పాన్స్. అంటే ఇలా చేతగానితనానికి అది నిదర్శనం. మళ్ళీ మీరు ఎంపీ అయిన తర్వాత శాంక్షన్ అయిందా ఎయిమ్స్? నేనే నేను ఎంపీ అయిపోయినాకనే కదా కొత్తగా. 2014 కంటే బిఫోర్ కాదా? లేదు, ఎక్కడ లేదు కదా, అసలు అమ్మ ఆట ముచ్చటే లేదు కదా. నేనే లెటర్ పెట్టించి నేనే చెప్పి రకరకాల తిప్పలు పడి చేశాను. మరి 2019 తర్వాత మళ్ళీ ఒక ఎంపీ వచ్చారు, మీరే గమనించండి ఏం చేశారు. 9000 కోట్లకు సమానంగా కూడా తెలియదా? 9000 కాదు, 900 కోట్లు కూడా లేవు కదా. చెప్పడానికి ఏదన్నా ఉండాలి కదా, ఒక కాలేజో, ఒక ఇండస్ట్రీ, ఒక రోడ్డు, ఒక ఇదో. ఇంకోటి రీజనల్ రింగ్ రోడ్డు మన దక్షిణ భాగం నెంబరింగ్ అయింది. నేను ఉత్తర భాగం భువనగిరిలో ఉంది, ఉత్తర భాగం భువనగిరిలో ఉంది, అది మరి నేనున్నప్పుడు నెంబరింగ్ అయిపోయింది కదా. అప్పుడే ఇప్పుడు దాని గురించి కాంట్రవర్సీ లేదు కదా. 2019 బిఫోర్ నెంబరింగ్ అయింది. ఎట్లయింది నాకు ఇంకా గుర్తుంది, 2 మంత్స్ బిఫోర్ జనరల్ ఎలక్షన్ లాస్ట్ నేను పార్లమెంటు సెషన్ ఉన్నప్పుడు గడ్కరీ దగ్గర ఆల్మోస్ట్ హాఫ్ డే కూర్చున్నా. ఆయన అటుపోతే అటుపోడు, ఇటు పోతే సార్ 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 ఇది ఉంది సార్, కొద్ది నెంబరింగ్ ఉంది సార్, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది సార్ అని చెప్పుకుంటూ తిరుగుకుంటూ ఆఫీషియల్స్ని, ఆయన డాక్టర్ సాప్ ఏదో చెప్తున్నా కదా, ఎట్లాగూ శాంక్షన్డే కదా, గెజెట్లో నెంబరింగ్ చేసేయండి అని అన్నాడు. ఆ రోజు అయిపోయింది, అందుకొరకే అది అయిపోయింది. అదే దక్షిణ భాగం 5 సంవత్సరాలు పెట్టింది. అందుకొరకు ఏంటంటే, ఇప్పుడు ప్రజలు అనేది గమనిస్తున్నారు, ఇక్కడ మోడీ అక్కడ మోడీ ఉండాలి, ఇక్కడ బోరా ఉండాలి అనేది ఒక క్లారిటీ వచ్చింది పార్టీలకు. అతీతంగా వాళ్ళ ఆశీర్వాదంతో గెలుస్తాను, గెలుస్తానని నమ్మకం ఉంది. కానీ అంటే అవతల భువనగిరిలో బీజేడీ ఉంది, బీజేపీ ఉన్నది, భువనగిరిలో బీజేపీ ఉంది అనేటువంటి ఒక ప్రచారం ఉంది కదా. మరి భువనగిరిలో కాదు, మొత్తం తెలంగాణలో అంటారు. కానీ మన ఫస్ట్ విడతల నల్గొండ జిల్లా అంటే మీ వందల కాంగ్రెస్ ఇత్తడి కోట కూడా కాదు. మన కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ చేశారు, మేము కొద్దిగా వెనకం చేశాం. కానీ పార్లమెంట్లో మోడీ అక్కడ ఉండాలి అనేది ఉంది, భువనగిరిలో బోరా ఉండాలని ఉంది. మా అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాను. గెలిచేది బోరా నర్సయ్య గౌడ్ ఎంపీ కావటానికి కాదు, భువనగిరిని బంగారు భువనగిరి చేయడానికి ఎంపీ కావాలని నేను విజ్ఞప్తి. మీకు ప్రజల నుంచి స్పందన ఎట్లా వచ్చింది? మీరు అభ్యర్థి చాలా మంచిగా ఉంది. యాక్చువల్ ఏంటంటే నేనే ఆశ్చర్యపోతున్నా, అంటే ఇంతమంది ప్రజలకు నేను తెలుసా, ఎందుకంటే నేను లో ప్రొఫైల్ ఉంటాను కదా, నేను హై ప్రొఫైల్ సొల్లు కబర్లు డబ్బాలు అవన్నీ చేయను కాబట్టి నేను కూడా ఓకే నో ప్రాబ్లం, నా టైప్ ఆఫ్ రాజకీయాలు కూడా ప్రజలు హర్షిస్తున్నారు అనేది నమ్మకం వచ్చింది. తుంగతుర్తి నకరేకల్ లాంటి ఏరియాలో, ఇంకా అంటే రిమోట్ ఏరియాలో బీజేపీ ఎక్కడైనా కూడా నేను చెప్పను, ఓటర్స్ ఉన్నారు. మీకు ఎందుకు మీకు అనిపిస్తుందంటే, 2023 అసెంబ్లీ బిఫోరు కేసీఆర్ ఓడిపోతారని మీరు అనుకున్నారా? తక్కువ వస్తాయి అనుకున్నారు, 50-55 వస్తుంది, ఏదో ఎంఐఎంతోనో ఏదో మేనేజ్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారనుకున్నారు కదా.
కాంగ్రెస్ వాళ్ళకి నమ్మకం ఉండేనా ఒక్కొక్కరికి 40-50 వేల మెజార్టీ వస్తుందని ప్రభంజనం. కానీ మన అనౌన్స్ చేసిన 9-9 బీజేపీ గెలుస్తుంది, అనౌన్స్ చేయబోయే కూడా గెలుస్తుంది. మీకు ఒక్కటి మాత్రం నాకెందుకో సిక్స్త్ సెన్స్ అనిపిస్తుంది, తెలంగాణలో యూ విల్ గెట్ ఏ వెరీ సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఫర్ బీజేపీ. ఖచ్చితంగా అందులో బీజేపీ మీ భువనగిరి అయితే కష్టంగా ఉంటుంది, ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువ వస్తాయి. అంతే, చూద్దాం ఏం జరుగుతుందో, భువనగిరి ప్రజలు ఎట్లా ఆలోచిస్తారో అని చూడాలి. నరేంద్ర మోడీ ఫెయిత్ అంటే దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశం ఇట్లా ఉంది కదా, సేమ్ మోడీ గాలి తెలంగాణలో కూడా అంతే ఉందంటారా? ఎవ్రీ నుక్ అండ్ కార్నర్, ఓకే, ప్రతి ఇంట్లో, ప్రతి రేవంత్ రెడ్డి అయినా అందరికి తెలియకపోవచ్చు కానీ మోడీ అందరికి తెలుసు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతం తెలుసా మోడీ? అందరికి తెలుసు. అవే అంటే చిన్న పిల్లగాడు, యూపీలో చిన్న స్కూల్ పిల్లలు ఉంటారు కదా, 4th క్లాస్ 5th క్లాస్, మేము పోతుంటే వాళ్ళు కేరింతలేసి డాన్సులు వేస్తుంటారు. ఏది కమలం పువ్వు గుర్తు చూడగానే, అంటే అది ఇండికేషన్. అంటే ఇప్పుడు అది బీజేపీ పార్టీ కాస్త మోడీ పార్టీ అయిపోయినట్టుంది. ఎక్కడైనా కూడా ఒక పర్సనాలిటీ అని ఉంటుంది కదా. ఇప్పుడు బీజేపీలో కూడా ఏంటంటే పర్సనాలిటీ ఇంపార్టెంట్. మేము మొదలు ఇంత గతంలో అద్వానీ వాజ్పేయి ఉండే పార్టీ ఆర్గనైజేషన్ ఉన్నా, ఇద్దరు రెండు ఫేస్లు ఉంటాయి. ఇప్పుడు మోడీ అమిత్ షా గారు వచ్చారు లీడింగ్ ఫేసెస్. అంతకుముందుకు మాకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అండ్ దీన్దయాల్ ఉపాధ్యాయ ఉండే, దీని తర్వాత ఇంకో జనరేషన్ వస్తుంది. ఓకే, అంతే కదా. ఓకే, కానీ ఫ్యామిలీ ఉండదు నిజంగా. అంటే మీరు జెన్యున్గా మీరు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే, ఎక్కడో తూర్పుగూడెం లాంటి విలేజ్కి వెళ్తే, ఏ తిరుమలగిరి లాంటి విలేజ్కి వెళ్తే కూడా మోడీ గురించి ఓటర్లు రెడీగా ఉన్నారు. బీజేపీ కోటేయాలి, మోడీకి వేయాలి. మోడీ ఇక్కడ బోన్ నర్సాగౌడ్ పాపం గతంలో తప్పు చేసినాం, ఇంత పని చేసిండు అనేది ఉంది. నమ్మకం ఉందా మళ్ళీ మీరు పని చేస్తారు, జనాల కోసం ఉంటారని జనాలకు? నాకు ఓడిపోయినాక కూడా జనాలనే ఉన్నా కదా, ఎన్నికైనా ఎంపీ ఎప్పుడు కనిపించలే. భువనగిరి పట్టుకొని తిరిగిరం మొత్తం కదా. 23rd మార్చ్ మే రిజల్ట్ వచ్చింది, 24th రెస్ట్ తీసుకుందాం, 25th మళ్ళీ భువనగిరి వేరే భువనగిరి నుంచి స్టార్ట్ చేసింది. అప్పుడు ఎంపీడీసీ ఎలక్షన్స్ ఉండే, క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. మళ్ళీ ప్రజల్లో ఉన్నారు అప్పటి నుంచి. సో భువనగిరి నడిచిపెట్టలేదు ఎక్కడ, ఎప్పుడు ఓడిపోయినా గెలిచిన భువనగిరి కోసం ఉన్నారు. ఇక మనకు ఒక డాక్టర్ని కదా, మాకు గెలుపు ఓటములతో నాకు సంబంధం లేదు. ప్రజాక్షేత్రంలో వచ్చినాం కాబట్టి ఏ పని చేసినా కూడా 100% చేయాలి, లేకుండా చేయొద్దు. అదే ప్రిన్సిపల్ ఏంటంటే, ఆపరేషన్ చేస్తే ఫుల్ చేస్తాం, సగం ఆపరేషను కొద్ది కొద్దిగా టచ్ చేసాడు అనేది ఉండదు. ఓకే, చూద్దాం సార్. ఆల్ ది బెస్ట్ మరి మీ భువనగిరి దానికి. నిజంగా మీరు నమ్ముకున్న మోడీ గారు వేవ్ భువనగిరి ఎట్లుందో కొద్ది రోజుల్లో తెలియదు. ఇది భువనగిరికి సంబంధించినటువంటి అభివృద్ధి కేవలం భువనర్సాయిగూడ ఎంపీగా ఉన్నప్పుడే జరిగింది. ఇప్పుడు కూడా ప్రజలు మరోసారి అభివృద్ధి కోసం, నరేంద్ర మోడీ కోసం భువనగిరిలో కూడా బీజేపీ గెలుస్తారనేటువంటి ధీమా భువనర్సాయిగూడ గారు వ్యక్తం చేస్తున్నారు.